స్టేషన్లో జానీ మాస్టర్ బాధితురాలు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 FIR చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు కేసు తరలించామని SI హరికృష్ణారెడ్డి తెలిపారు. బాధితురాలు స్థానికంగా లేకపోవడం వల్ల పూర్తి వివరాలు వెల్లడించలేకపోతున్నామన్నారు. బాధితురాలు ఫిర్యాదు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని, జానీ మాస్టర్ పైన కేసు నమోదు చేస్తామని తెలిపారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 FIR రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ చేజ్ అబౌట్ 21 to 22 ఇయర్స్, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆమెని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 FIR అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతుంది. అదే వర్క్ ప్లేస్లో సైన్సో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీరు సంప్రదించే ప్రయత్నం ఏం చేశారు అటు జానీ మాస్టర్ కానీ లేకపోతే యువతి స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేస్తాం? అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్గా ప్రొసీడ్. జానీ మాస్టర్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం? లేదు, ముందు మేము ఎవిడెన్స్ కావాలి కదా. విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ని బట్టి ఆమె స్టేట్మెంట్ని బట్టి ఏమైంది చూస్తాం. వచ్చిందా సార్? థ్యాంక్ యూ. విక్టిమ్ అందుబాటులోకి వచ్చినారు? వచ్చినారు. ప్రజెంట్ లేనని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా వస్తానని చెప్తున్నారు. చేస్తున్నాం. ఈ క్రమంలోనే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు జనసేన పార్టీ షాక్ ఇచ్చింది. అత్యాచార ఆరోపణలు రావడంతో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ ఆదేశించింది. తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తుందని లెటర్ జారీ చేసింది. దీంతో జనసేన నుంచి జానీ మాస్టర్పై సస్పెన్షన్ వేటు పడింది. తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఆరోపణలు చేయడం ఈ విషయం హాట్ టాపిక్గా మారింది.